అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మన వీడియో ఏంటంటే మీకు రెండు రకాల కొబ్బరికాయతో రెమెడీస్ చెప్పబోతున్నాను. అద్భుతమైన రెమెడీస్, ఇది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. ఎలాంటి దృష్టి దోషాలున్నా, అలాగే మీరు బిజినెస్ చేస్తూ ఉన్నా, లేదు మీకు ఎక్కువగా టెన్షన్స్ ఉన్నాయి, మనశ్శాంతి లేదు, ఇలా ఎక్కువగా మీకు ఇబ్బందికరంగా ఉంది అంటే, సో అలాంటి వాటికంతా కూడా సొల్యూషన్గా యూజ్ అవుతుంది. సో మనకి ఎంతటి భయంకరమైన దృష్టి ఉన్నా కూడా ప్రతి వారము కూడా ఇది ఆదివారం చేసుకునే రెమెడీ అండి. సో ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కూడా ఈ కొబ్బరికాయ రెమెడీ అనేది చేసుకోవచ్చు. సో ఎక్కువగా దృష్టి తగులుతుంది, మేము ఎన్ని రెమెడీస్ పాటించినా కూడా మేము అనుకున్న పనులు సక్సెస్ కావడం లేదు అనుకునే ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో అది ఎలా తీయాలి, ఆ కొబ్బరికాయని ఎలా యూస్ చేయాలి, ఏ రకంగా చేయాలి అనేదంతా కూడా ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. సో ఇదైతే నేను ప్రాక్టికల్గా మేము పాటించి దాంట్లో ఫలితం పొంది చెప్తున్నామండి. సో ఇది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. సో రెండు రకాల దృష్టి తీసుకునేది, ఒకటైతే మనము దృష్టి తీసుకున్న తర్వాత దాన్ని పారే నదిలో వేయాలి. సో మనము పారే నదిలో వేయాలి అంటే చాలామందికి సో నదులు అందుబాటులో లేకుండా ఉంటాయి, బావిలు కానీ ఇలాంటివి ఏది అందుబాటులో లేని వాళ్ళు, సో మీకు అలా వాటర్ అందుబాటులో లేదు అనుకున్న వాళ్ళు, మీ ఇంటి బయట సో గార్డెనింగ్లో కానీ లేదంటే ఇంటి గడపకు బయట ఒక పాత్రలో కానీ ఒక పెద్ద బౌల్లో కానీ మీరు వాటర్ నింపుగా పోసి మీరు ఏ రోజైతే దృష్టి తీసుకుంటారో ఆ రోజు, లేదంటే పూజా ప్రాసెస్ చేసిన రోజు కానీ ఏదైతే మీకు పారే నదిలో వేయమని చెప్పామో ఆ వస్తువు నేను చేయాలి అంటే మీరు ఆ టబ్లో నీళ్లు పోసి దాన్ని బాగా ఇలా తిప్పుతూ ఉంటే సో అది నీళ్ళు అనేది ఇలా రన్ అవుతుంది, రౌండప్గా రన్ అవుతుంది కదా. సో అప్పుడు మీరు ఆ ప్లేస్లో ఆ వాటర్లో వేసినట్లయితే మీరు నదిలో వేసిన ఫలితం వస్తుంది. సో అది ఎలా, ఎన్ని రోజులు అలా ఉండాలి అంటే ఆ ఒక్కరోజు అలాగే ఉంచి తర్వాత మీరు ఆ వాటర్ని పారబోసేసి చెట్లకైనా పోయొచ్చు, లేదంటే పారబోయొచ్చు, ఎక్కడైనా వేసేసి అందులో ఉన్న వస్తువుని మాత్రం ఎవరు తొక్కని చోట వేసేయాలి. అది రెమెడీలో మీకు పారే నది గనక మీకు అందుబాటులో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అలాగే చెయ్యండి. సో అది అందుబాటులో లేని వాళ్ళకి ఇది సొల్యూషన్ మాత్రమే. ఓకేనా? మెయిన్ రెమెడీలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే ముందుగా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షనల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. సో ప్రతి వీడియో మిస్ కాకుండా చూడవచ్చు. ఈరోజు మన మెయిన్ రెమెడీలో కొబ్బరికాయతో ఎలా దృష్టి తీయాలి అనేది ఇప్పుడు నేను మా అబ్బాయికి తీసి చూపిస్తాను. సో మీరు ఇంట్లో ఉన్న మీ యజమానికి కానీ సో బిజినెస్ సరిగ్గా జరగడం లేదు, ఎక్కువగా అప్పులున్నాయి, టెన్షన్స్ ఉన్నాయి, మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ కావడం లేదు అనుకునే వాళ్ళు ఎవరికైనా కూడా ఇది ప్రాక్టికల్గా, అలాగే మీ పిల్లలు ఎగ్జామ్స్లో బాగా వాళ్ళు సక్సెస్ కావాలి అనుకునే వాళ్ళకు కూడా వారం వారం కూడా చేసుకోవచ్చు. సో మీరు ఎలాంటి రెమెడీస్, నార్మల్గా దృష్టికి నెగిటివ్ ఎనర్జీ పోవడానికి మనం చాలా రకాల రెమెడీస్ అయితే చెప్పుకున్నాం కదా, సో వాటన్నిటినీ కూడా మీరు రెగ్యులర్గా చేసేవి చేసినా చేయకపోయినా ఇదైతే మనిషికి దృష్టి దోషం పోవడానికి, సో మనం అనుకునే పనులు మనం నెరవేర్చుకోవడానికి, ముఖ్యంగా చాలామంది మాకు బిజినెస్ సరిగా జరగడం లేదు, ఏదైనా రెమెడీ చెప్పక్కనే అడుగుతూనే ఉన్నారు. సో వాళ్ళకందరికీ కూడా సక్సెస్ఫుల్గా చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు రెండు రకాలు చెప్తాను, మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది మీరు చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనకి మెయిన్గా అయితే కావాల్సిన వస్తువులైతే ఒక కొబ్బరికాయ, ఒక దారం ఉండ. సో మనం పూలు కడతాం కదా, ఆ దారం ఉండు కావాలి, అలాగే రెండు కర్పూరం బిల్లలు ఉండాలి, ఒక అగ్గిపెట్టె. సో మనం ఆ కర్పూరం వెలిగించుకోవడానికి ఒక అగ్గిపెట్టె. సో మనకు కావలసిన వస్తువులు ఇన్నే. సో ఫోర్ ఐటమ్స్తో మనము రెండు రకాలు తీసుకోవచ్చు. మీరైతే వారం వారం మీకు పారే నది అందుబాటులో లేని వాళ్ళు, సో మీకు కర్పూరంతో దృష్టి తీసేది చూపిస్తాను. సో మీరు అలా చేసుకున్నా కూడా
మీకు సరిపోతుంది. లేదు మీరు అలా కూడా చేస్తాము అంటే సో మనం దానికి దారం యూస్ చేస్తాం కొబ్బరికాయకి. సో మెయిన్గా అయితే ఇది ఇలా ఒక కొబ్బరికాయ ఉంటుంది కదా, వారం వారం ఇది ఏ వారమైనా చేసుకోవచ్చు మీరు ఇది. సో మీరు లేదు మీకు ఇది 1 ఇయర్కి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, ఇలా మీరు సంవత్సరంలో మీకు ఎన్నిసార్లు మీరు ఎక్కడైనా పారే నదులు ఉన్న చోటికి టూర్ లాగా వెళ్తూ ఉంటారు కదా, సో అలాంటి చోటుకు వెళ్ళినప్పుడు కూడా మీరు ముందుగా ఇంట్లోనే కొబ్బరికాయ ఇలాంటి దారం ఉండా తీసుకుని వెళ్ళినట్లయితే సో ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో ప్రతి ఒక్కరికి కూడా మనము అలా దృష్టి తీసి పారే నదిలో వేసినట్లయితే ఇదైతే చాలా మంచిది రెమెడీ. సో చాలా ప్రాక్టికల్గా మేమంతా కూడా మేము బయట ఎక్కడైనా పోయినప్పుడు అలా చేస్తూ ఉంటాము. సో ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో మీకు ఈ దగ్గరలో పారే నదికి దగ్గరలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇదే చేసుకోవడానికి ట్రై చేయండి. మెయిన్గా దీనికి ఏం చెయ్యాలంటే ఇలా ఒక కొబ్బరికాయ తీసుకొని దారంతో 7 రౌండ్లు వేయాలి కొబ్బరికాయకి. సో మీ ఇష్ట దైవాన్ని ఎవరినైనా కూడా తలుచుకొని సో ఎలాగైనా వేసుకోవచ్చు, ఇలానే వేయాలి అనేది ఏం లేదు. 7 రౌండ్లు అనేది మనకి రావాలి, రౌండ్ అప్ చేయాలి. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 రౌండ్లు అంతే. సో మనకి 7 అయ్యింది అంటే మనం ఆపేసి సో మనం ఎవరికైతే దృష్టి తీయాలనుకుంటున్నామో, సో మీ దగ్గర ఎవరూ లేరు, మీకే దృష్టి తగిలింది, మీరే తీసుకోవాలి అనుకుంటున్నారు అనుకున్నప్పుడు సో ఇది మనకి తలకి మన తల పైభాగంలో, సో ఇట్లా ఫ్రంట్ భాగంలో కాదు తల పైభాగంలో, సో ఇలా 7 రౌండ్లు, సో ఇట్లా 7 సార్లు ఇలా క్లాక్ వైజ్ తీసుకోవాలి. యాంటీ క్లాక్ వైజ్ 7 సార్లు ఇలా త్రిప్పి, సో మనము అలా 7 సార్లు ఇలా 7 సార్లు త్రిప్పి దీన్ని మనము ఇలా వెనక్ సైడ్ కన్నా వేయొచ్చు. సో లేదు మీకు వేరే వాళ్ళు తిప్పినట్లయితే మీరు అలా తిరిగి చూడకుండా ఇలా ముందుకు వచ్చేస్తే సో వేరే వాళ్ళు తీసి దాన్ని పారే నదిలో వేసేయచ్చు. సో మీకు దృష్టి తీసేటప్పుడు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నట్లయితే సో మీ ఇంట్లో లేడీస్ దగ్గర కానీ మీ అమ్మగారి దగ్గర కానీ మీరు తీసుకోవచ్చు. అలా తీసి మీరు ఇంట్లో మీకు పారే నది లేని వాళ్ళు అలా టబ్లోకి వేసేయండి. సో మీరు ఎప్పుడు దృష్టి తీస్తారో అప్పుడే టబ్లోకి వేసేయండి. ఆ టబ్లో ఆ రోజంతా అలాగే ఉంచేసి తర్వాత మీరు ఆ కొబ్బరికాయను మాత్రము ఎవరు తొక్కని ప్లేస్లో వేయాలి, ఎందుకంటే దాంట్లో మనం దృష్టి తీసుకున్నాం కాబట్టి ఎవరైనా తొక్కితే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు తొక్కని చోట్లో వేసేయాలి ఆ కొబ్బరికాయని. ఆ వాటర్ని చెట్లకి పోసేయచ్చు లేదంటే పారబోసేయచ్చు, మీరు అలా చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ రెమెడీ అయితే ఇలాగా చేయాలి. ఇంకో రకం రెమెడీ అయితే సో దాన్ని అయితే నేను మా బాబుకి చేసి చూపిస్తాను. పెద్దవాళ్ళకి మెయిన్గా ఇది ఏదైనా వర్క్లు చేస్తూ ఉంటారు సో మీకు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ రెమెడీ ఇది. సో మీరు వీక్లీ వన్స్ ప్రతి సండే కూడా తీస్తూ ఉన్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు, మీరు అనుకునే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లాంటివి లేకుండా మీకు సక్సెస్ అనేది మీ సొంతం అవుతుంది. ఓకేనా? సో అంతేకాదు సో ఎప్పుడైతే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతే సో అప్పుడే మనకి లక్ష్మీ కటాక్షం అనేది కూడా కలుగుతుంది కాబట్టి ఇది అయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుంది. సో ఇది కొంత పెద్దవాళ్ళకి తెలిసే ఉంటుంది, పాతకాలం వాళ్ళందరూ కూడా పాటిస్తూనే ఉంటారు. సో తెలియని వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది. ఈ జనరేషన్ ముఖ్యంగా ఈ జనరేషన్ వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఇలా వెలుగుతూ ఉంటుంది కదా, సో ఇలా వెలుగుతూ ఉన్నప్పుడు మీరు ఇంట్లో ఎవరికైతే దృష్టి తగిలింది లేదా ఎవరికైతే మీరు పండ్లు సక్సెస్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళని ఇలా కూర్చోబెట్టి తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలి. జస్ట్ మీకు ఇప్పుడు చూపించడానికి నేను చూపిస్తున్నాను. మీరైతే తూర్పు ముఖంగా కూర్చోబెట్టి దృష్టి తీయాలి. క్లాక్ వైజ్లో 3 టైమ్స్ తీయాలి. అలాగే యాంటీ క్లాక్ వైజ్లో 3 టైమ్స్. సో ఈ కర్పూరం ఉంది కదా, మీరు చిన్న బిల్లనే పెట్టుకోండి. ఇది కంప్లీట్గా కొండెక్కేయాలి అంటే సో ఇది కంప్లీట్గా వెలిగి కొండెక్కేసిన తర్వాత మనం అసలైన రెమెడీ చేయబోతున్నాం. ఇలా మనకి కొబ్బరికాయలో ఆ కర్పూరం అనేది కంప్లీట్గా వెలిగిపోయిన తర్వాత దీన్ని 2 ముక్కలుగా మనం నార్మల్గా కొబ్బరికాయని ఎలా పగలగొడతామో అలా 2 ముక్కలుగా కొట్టుకోవాలి. ఇప్పుడు మనం దేవుడికి కొబ్బరికాయ కొడతాం కదా 2 ముక్కలు అయ్యేలాగా, అలా కట్ చేసుకుని మీరు ఈ చిప్ప ఉంటుంది కదా
ఈ మొదలు చిప్ప కాకుండా ఈ కొన చిప్ప ఉంటుంది. సో దీన్ని మీరు ఎడమ చేతిలో పట్టుకోవాలి. ఈ మొదలు చిప్ప ఉంటుంది కదా, దీన్ని కుడి చేతిలో మీరు ఇలా కొట్టినప్పుడు ఏ భాగం అయితే మీ చేతిలో కుడి చేతిలో ఉంటుందో దాన్ని కుడి చేతిలోనే ఉంచుకోవాలి. ఈ చివరిగా ఉన్నదాన్ని మీరు ఎడమ చేతిలో ఉంచుకొని మీరు ఇలా దృష్టి తీసింటారు కదా పిల్లాడికి. సో ఎవరికైనా ఇంట్లో ఎవరికైనా తీయొచ్చు ఇది. సో పెద్దవాళ్ళైనా పిల్లవాళ్ళైనా ఎవరికైనా తీయొచ్చు. సో వీళ్ళ దగ్గర మనం ఇలా రెండు చిప్పలు ఇలా ఈ చేతిలో ఒకటి ఈ చేతిలో ఒకటి ఉంచుకో ఉంటాం కదా. సో ఈ చేతిలో ఉన్నదాన్ని ఇలా పారేయాలి, ఈ చేతిలో ఉన్నదాన్ని ఇలా పారేయాలి. ఓకేనా? సో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మనము ఈ చేతిలో కుడి చేతిలో ఉన్నదాన్ని ఎడమ వైపుకు వేయాలి, ఎడమ చేతిలో ఉన్నదాన్ని కుడివైపుకు వేసేయాలి. సో అలా ఎంతసేపు ఉండాలి అంటే మీరు ఈ దృష్టి తీసేటప్పుడు ఎప్పుడు కూడా ఇంటి బయట చేసుకోండి. ఎందుకు ఆ కొబ్బరికాయ అంతా కొడతారు, అది ఇలా మనం వేసేయాలి కాబట్టి. సో ఇంటి బయట చేసుకుంటే ఈ రెమెడీని చాలా బాగుంటుంది. సో ప్రతి సండే కూడా చేసుకోండి. సో పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. సో వాళ్ళు కూడా బాగా చదివే పిల్లలు ఉంటారు. కొంతమంది వాళ్ళు కూడా లైఫ్లో సక్సెస్ కావాలి కాబట్టి. సో లైఫ్లో సక్సెస్ కావాలి, మీరు చేసే పనుల్లో అభివృద్ధి జరగాలి, మీకు అన్నీ కలిసి రావాలి అనుకునే ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ ప్రతి ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా ఈ రెమెడీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. సో మీరు ఇలా కొబ్బరికాయ కొట్టేది ఎప్పుడు కూడా బయట చేసుకోండి, ఇంటికి బయట చేసుకోండి. ఎలా అంటే కొబ్బరి చిప్పల్ని మనం ఇలా వేయాలి కాబట్టి. సో అది బయట చేసుకుని, సో మనము ఆ కొబ్బరికాయ రెండు ముక్కలు అయిపోయి ఉంటుంది కదా, ఆ కొబ్బరికాయని ఏం చెయ్యాలి అనే డౌట్ మీకు రావచ్చు. సో దాన్ని మీరు ఒక రోజంతా అలాగే ఉంచేసి తర్వాత మరుసటి రోజు దాన్ని మీరు, సో మీరు సండే ఈవినింగ్ టైంలో చేస్తారు, సోమవారం రోజు మీరు నార్మల్గా డస్ట్బిన్కి వేసేయచ్చు, లేదంటే ఎవరు తొక్కని చోట వేసేయండి. ఓకేనా? సో అది రెమెడీ లక్ష్మీ కటాక్షం కావాలనుకునే వాళ్ళందరూ కూడా. సో మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళిపోతేనే మనకి లక్ష్మీ కటాక్షం వస్తుంది. అలాగే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతేనే ఇంటికి లక్ష్మీ కటాక్షం అనేది వస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, సో ఇది మనకు ఒక కొబ్బరికాయకి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు అవుతుంది, వీక్లీ వన్స్ మాత్రమే. సో ఎవరైనా కూడా ఇది చేసుకోండి. సో అలాగే దారం కట్టి పారే నదిలో వేయాలని చెప్పాం కదా, సో అదైతే మీకు పారే నదిలో దగ్గరగా ఉన్న వాళ్ళు చేసుకోండి. సో మీరు రెండు రకాలుగా కూడా చేసుకొని ట్రై చేయండి. ఏదైనా కూడా మనకి చాలా అత్యద్భుతంగా వర్క్ చేస్తుంది. ఓకేనా? సో మీ రెండు ముక్కలు ఏం చేయాలి అనేది కూడా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరికైనా కూడా చేయొచ్చు. ముఖ్యంగా అయితే మీకు ఇంకో విషయం ఏంటంటే, ఈ దృష్టి తీసుకుంటారు కదా, ఇది కంప్లీట్ ప్రాసెస్ అయిన తర్వాత మీరు ఏ వ్యక్తికైతే మీరు అలా దృష్టి తీశారో ఆ వ్యక్తి, అంటే తీయించుకున్న వ్యక్తి, సో తీసిన వ్యక్తి కాదు తీయించుకున్న వ్యక్తి, సో మీ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కాళ్ళు చేతులు అనేది కడుక్కునేయాలి. సో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రావాలన్నమాట. సో ఇది మనకి మెయిన్ రెమెడీ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది, అలాగే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.